సో ప్రస్తుతం మనం 369 రియల్టర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ అవుతుంది. అంటే మనం రియల్ ఎస్టేట్ కొంచెం 3 ఇయర్స్ అయినా కూడా 3 ఇయర్స్లో మాక్సిమం టైం రీసెర్చ్ చేసేసాము. సో ఇప్పుడు 369 రియల్టర్స్లో ఎవరైనా ఒక 100 మంది నుంచి 1000 మందిని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళని మేము ఇన్వైట్ చేస్తున్నామండి మా కంపెనీకి. సో బేసిక్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జీల్ ఉండాలి, నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలనే దృఢ సంకల్పం, బర్నింగ్ డిజైర్ అంటారు కదా. సో అది ఉంటే ఆ బర్నింగ్ డిజైర్కి మేము ఫ్యూయల్ పోస్తాం. అంటే ఒక టార్గెట్ అసైన్ చేసేసి దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అచీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ని మనం సాల్వ్ చేయడము. సో దీనికోసం ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని ఒక 15 to 30 మెంబర్స్, ఒక 15 నుంచి 30 మందిని ఒక బ్యాచ్లో చేసి ఎవ్రీ ట్యూస్డే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఒక్కరోజు వాళ్ళు రాకపోయినా కూడా ట్రైనింగ్ నుంచి బయటికి పంపించేస్తాం. సో వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళు అసలు ఏం చేయాలి, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, సో ఈ ట్యూస్డే నుంచి నెక్స్ట్ ట్యూస్డే వరకు వాళ్ళు వర్క్ అయిపోయిందా లేదా. సో ఇలా ఒక 6 మంత్స్ నాకు టైం ఇవ్వగలిగితే వాళ్ళు 6 మంత్స్ తర్వాత అచీవ్ చేసేది ఏంటంటే మినిమం 1 కోటి రూపాయలు సంపాదిస్తారు. దాంతోపాటు 1000 మంది టీమ్ని అచీవ్ చేయగలిగే కెపాసిటీ, అంటే ఈ 6 మంత్స్ ఈ ట్రైనింగ్ అటెండ్ చేయడం వల్ల ఆ పర్సన్కి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి 1 కోటి రూపాయల వరకు ఇన్కమ్ సంపాదించవచ్చు, రెండోది 1000 మంది పైన టీమ్ని రిక్రూట్ చేసుకోవచ్చు యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో ఇవి రెండు వచ్చాయంటే 7th మంత్ నుంచి యూ కెన్ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. 6 నెలల్లో 1 కోటి రూపాయలు వచ్చినాయంటే 1000 మంది టీంతో 7 నెలల నుంచి మీరు ఏం అంటర్ చేయొచ్చు మీరు ఆలోచించవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే దయచేసి మమ్మల్ని అప్రోచ్ చేయండి. సో మీరు క్యాపబుల్ అనుకుంటే 100% మేము మీకు సపోర్ట్ చేస్తాం. సో ఈ 6 మంత్స్ ట్రైనింగ్లో ఎవ్రీ ట్యూస్డే మనం ఇచ్చే ట్రైనింగ్లో బేసిక్గా వీళ్ళు ప్రతిరోజు ఏం చేయాలి అనేది చెప్తాం, అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. వీళ్ళు ఆ ట్యూస్డే నుంచి నెక్స్ట్ ట్యూస్డే వరకు ఏం వర్క్ చేయాలి, సో ట్యూస్డే వచ్చిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయడము ఇలా ఉంటుంది. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే ఇప్పుడు ఈ ట్యూస్డే మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం, నెక్స్ట్ ట్యూస్డే వరకు కంప్లీట్ అవ్వడం, మళ్ళీ ఆ ట్యూస్డే ఇంకొక టార్గెట్ పెట్టుకుంటాం అది నెక్స్ట్ ట్యూస్డే వరకు కంప్లీట్ అవ్వడం. సో ఇలా చేస్తూ దీంట్లో మనకు ఒక 4 లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే ఈ ట్రైనింగ్ ఎంటైర్ 6 మంత్స్ కోర్స్లో మీరు జనరల్గా అచీవ్ చేస్తుంటే 1 లాక్ క్లబ్ ట్రైనింగ్ ఉంటుంది, 10 లాక్స్ క్లబ్ ట్రైనింగ్ ఉంటుంది, 50 లాక్స్ క్లబ్ ట్రైనింగ్ అండ్ 1 సీఆర్ క్లబ్ ట్రైనింగ్. సో ఫస్ట్ 1 లాక్ క్లబ్ ట్రైనింగ్ అండి, బేసిక్గా రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు ఒకటేసారి 1 కోటి రూపాయలు ఆశపడకుండా ఫస్ట్ 1 లక్ష రూపాయలు మనం సంపాదించాలి. ఆ 1 లక్ష రూపాయలు సంపాదించడానికి మనకి ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ మనం ఫస్ట్ నేర్పిస్తాం. వన్స్ 1 లక్ష రూపాయలు అచీవ్ చేసిన తర్వాత 10 లాక్స్ క్లబ్, 10 లాక్స్ క్లబ్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే బేసిక్గా మన దగ్గర ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ చూస్ చేసుకున్న ప్రాజెక్ట్ నాలెడ్జ్ అంతా మనం నేర్చుకుని వాటిని ప్రమోట్ చేయడం, దాంతోపాటు మెల్లమెల్లగా టీం రిక్రూట్ చేసుకోవడం. సో వన్స్ 10 లాక్ అచీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ 50 లాక్స్ క్లబ్, 50 లాక్స్ క్లబ్కి వెళ్ళినప్పుడు మేజర్గా టీం రిక్రూట్ చేసుకోవడము, దాన్ని టీం రిటైన్ చేసుకోవడము, టీమ్ని ఎంగేజ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ మనము 50 లాక్స్ క్లబ్ ట్రైనింగ్ నేర్పిస్తాము. సో వన్స్ 50 లాక్స్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఇన్డెప్త్గా అడ్వాన్స్ లెవెల్లో టీమ్ మేనేజ్మెంట్, టీమ్ సపోర్ట్ చేయడము, మీ రిక్రూట్ చేసుకున్న టీం మీతో కలిసి పనిచేయడానికి, వాళ్ళకి సపోర్ చేయడానికి ఎలాంటి సర్వీసెస్ మనం ఇవ్వాలనేది అడ్వాన్స్ లెవెల్లో టీమ్ మేనేజ్మెంట్ పైనే ఉంటుంది. 1 సీఆర్ క్లబ్ అనేది 50 లాక్స్కి 1 సీఆర్కి మేజర్ ఏంటంటే ఇంకా చాలా డెప్త్కి వెళ్ళిపోతాం. సో మన దగ్గర రిక్రూట్ అయిన వాళ్ళు ఎందుకంటే అప్పుడు 50 లాక్స్లో ఏంటంటే మీరు ఒక లీడర్గా ఉంటారు, బట్ 1 సీఆర్కి వెళ్ళినప్పుడు మీ కింద ఒక 3 మెంబర్స్ సిక్స్ మెంబర్స్ నైన్ మెంబర్స్ వాళ్ళు ఉంటారు, ఓన్లీ మీరు మీలాంటి లీడర్స్ని ప్రిపేర్ చేయాలి. సో అది 1 సీఆర్. సో ఇది ఎందుకు అంటే మనీకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. సో మనీ ఏంటంటే మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే ఆ 1 లక్ష రూపాయలకి 10 లాక్స్ని ఎర్న్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఒకటేసారి 1 కోటి రూపాయలు వచ్చిందనుకోండి ఆ ఎనర్జీని మన హార్ట్ రిసీవ్ చేసుకోవడం, ఆ ఫ్లక్చువేషన్స్ వస్తాయి కాబట్టి ఒకటేసారి 1 కోటి రూపాయలకి వెళ్ళకుండా 1 లక్ష, 10 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు. సో ఇట్లా ఈ 6 మంత్స్లో ఈ 4 లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఎలిజిబిలిటీ అంటే ఈ ట్రైనింగ్ అటెండ్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏం లేదు. బేసిక్గా వాళ్ళకు ఉండాల్సింది బర్నింగ్ డిజైర్, నెక్స్ట్ 6 నెలలు లేదా 1 ఇయర్లో, ఇప్పుడు 6 నెలలు అని చెప్పాము, 1 ఇయర్ అయితే తప్పలేదు కదా, 1 ఇయర్లో 1 కోటి రూపాయలు వస్తా అంటే వద్దాం కదా మనం. సో ఎప్పుడైతే మనం ట్రాక్ మీదకి వస్తామో ట్రాక్ మీదకి వచ్చిన దగ్గర నుంచి 6 మంత్స్ ఈ ట్రైనింగ్ అటెండ్ చేయాలనుకున్న వాళ్ళకి కావాల్సింది ఓన్లీ వాళ్ళకి బర్నింగ్ డిజైర్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి చేసే వర్క్లో, అండ్ ఇష్టపడి పనిచేయాలి. మేము కష్టపడుతున్నాం అనుకుందాం, ఇష్టపడి పనిచేయాలి. ఈ 1 ఇయర్ లేదా 6 మంత్స్ కష్టపడితే తర్వాత లేకుండా చేయొచ్చు. ఇంకొక చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఈ 6 నెలలు బయటికి రావాలి. సో అదొక్కటే ప్రాక్టిఫైస్ చేయాల్సింది.
అంటే మనకి ఏవైతే ఒక టార్గెట్ అనుకుని మనం చేస్తున్నామో ఆ టార్గెట్కి అడ్డుగా వచ్చే అలవాట్లని మానేయాలి. ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన కొత్త అలవాట్లని మనం అలవాటు చేసుకోవాలి. సో ఇది మనకి కావాల్సింది. మీకు వేరే రియల్ ఎస్టేట్ కంపెనీస్కి మన 369 రియల్టర్స్కి ఇంకొక మేజర్ తేడా ఏంటంటే, అంటే మనం ఇచ్చే సర్వీసెస్లోనే కాదు, జనరల్గా వేరే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక మోటివేషనల్ స్పీకర్ వస్తాడు, వాళ్ళు ఒక 5,000, 10,000, 50,000, 100,000 వాళ్ళ కెపాసిటీకి దగ్గరగా చార్జ్ చేస్తారు, అసోసియేట్స్కి ట్రైనింగ్ ఇస్తారు, వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మీతో పాటు నేను ఉంటాను కంపెనీలో, మీతో పాటు నేను 24 అవర్స్ అవైలబుల్ ఉంటాను కంపెనీలో. మీకు జస్ట్ అసలు మోటివేషన్ అనేది యూజ్లెస్ ఇక్కడ. సో మోటివేషన్ అనేది మనం మన కంపెనీలో చేయము, ఎందుకంటే నేను పర్సనల్గా స్టడీ చేసిన ప్రకారం మోటివేషన్ ఒక పర్సన్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఒక డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవడం వల్ల ఒక మనిషి ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్కి లోన్ అవుతాడు. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ లోన్ అవ్వడం అంటే నా సమస్య ఆల్రెడీ తీరిపోయింది అని, అంటే మనకు ఒక పెయిన్ ఏదో ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఒక 4 అవర్స్ 6 అవర్స్ ట్యాబ్లెట్ పనిచేసినట్టుగా ఆ మోటివేషన్ అనేది పనిచేస్తుంది. దాని ఇంపాక్ట్ మన బ్రెయిన్ మీద కొన్ని అవర్స్ ఉంటుంది. ఒకరోజు మనం నిద్రపోయి లేచామంటే మళ్ళీ తర్వాత ఉండదు. సో తర్వాత మళ్ళీ ఇంకొక మోటివేషన్ వీడియోస్ చూడడమో లేకపోతే ఇంకొక మోటివేషన్ స్పీకర్ దగ్గర చూడడమో చేయాలి. బట్ మన దగ్గర చేసేది ఏంటంటే ఇవన్నీ కాకుండా ఒక సైంటిఫిక్ మెథడ్లో మనకు ఒక సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్లోకి మన అలవాటు ఏదైతే మన టార్గెట్ ఉందో దాన్ని సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించగలిగితే సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం బ్రతికున్నంత కాలం పనిచేసే బ్రెయిన్. మనకు 2 బ్రెయిన్స్ ఉంటాయి. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మన కోరికని మనం పంపించగలిగితే మనం నిద్రపోతున్నా కూడా మన కోరిక గురించి అది ఆలోచిస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక టాస్క్ పెట్టుకున్నాము, అంటే ఈ రోజు 3 కస్టమర్స్తో మాట్లాడాలనే టాస్క్ ఉంది. అది ఆ 1 ఇయర్ ప్లాన్ని మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించగలిగితే మీరు నిద్రపోతున్నప్పుడు ఆ 3 కస్టమర్స్ గురించి మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది, పొద్దున్న లేచేసరికి మీకు ఏదైనా సొల్యూషన్ కూడా రావచ్చు. సో ఇలా మనం సైంటిఫిక్ మెథడ్స్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం చేస్తాం. సో నేను మోటివేషన్కి ఎగ్నిస్ట్ కాదు, బట్ మోటివేషన్ చేసినప్పుడు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. మోటివేషన్ కాకుండా మనకి మనం సెల్ఫ్ మోటివేట్ అయ్యేలాగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. సో దానికి మీరు ఈ 6 మంత్స్ జర్నీలో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఆల్వేస్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటాను, నా దగ్గరకు వచ్చి మాట్లాడితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ 100% దొరుకుతుంది. కావాల్సింది ఏంటంటే మీరు ఏదన్నా చేస్తే దాన్ని అసెస్ చేసుకోవాలి, అసెస్ చేయలేకపోతే మా దగ్గరకు వస్తే నేను అసెస్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను, ఎక్కడ ఓపెన్ చేసుకోవాలని చెప్తాను. సో అలా 6 మంత్స్ మీరు మాకు టైం ఇవ్వగలిగితే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. చూశారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.